దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం నెరవేర్తే ఎంత బాగుండు. వింటున్న మీలో చాలామంది చెడ్డ దశే నడుస్తుందేమో, ఎటు వెళ్ళినా మంచి అనేది కనబడటం లేదేమో, ఏ పని పట్టుకున్నా ఆ పనిలో కొంచెం ఎదురు తిరుగుతుందేమో, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయేమో, కొంత క్లిష్ట పరిస్థితి కష్ట సమయం ఎదుర్కొంటున్నారేమో, కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ పని చేసినా వీటిల్లో నిజంగా ఒక విధమైన చెడ్డదశ నడుస్తుందేమో. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా వల్ల ఒక చెడ్డదశ మాత్రమే అన్ని వ్యాపారాలు అన్ని ఉద్యోగాలు అన్ని రకాల పనులలో ప్రయత్నాల్లో జనాలకి ఒక చెడ్డదశే నడుస్తుంది. అయితే ఇలాంటి చెడ్డదశ మర్చిపోయేటట్టుగా చేస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు 13వ వచనం నుండి మనం పరిశీలిస్తే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల. మన మనస్సు దేవుని మీద ఏకాగ్రతతో నిలపాలి, కాన్సన్ట్రేటెడ్గా తిన్నగా దేవుని మీదే మనస్సు నిలపాలి. యెహోషాపాతికి యుద్ధం వచ్చినప్పుడు నలువైపుల శత్రువులు చుట్టుముట్టేశారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, భయమేసింది ఆయనకు కూడా. అయితే దేవుని మందిరానికి వెళ్ళి మనస్సు తిన్నగా దేవుని మీద నిలిపి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. కనుక మొదట మనం చేయాల్సిన పని, ప్రార్థన చేసినప్పుడు మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళకూడదు, రకరకాలుగా వెళ్ళిపోద్ది మన మనస్సు. ఇక్కడ ముందు మన మనస్సు తిన్నగా నిలిపి ప్రార్థన చేయాలి. రెండవది, మన చేతులు ఆయన వైపు చాపాలి. చేతులు ఆయన వైపు చాపటంలో అంతరార్థం, అయ్యా నేను వట్టి వాణ్ణయ్యా, వట్టిదాన్నయ్యా, నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నా వల్ల అయితే ఏదీ కాదయ్యా, నా దిక్కు మీరే, నా సహాయకుడు మీరే, నాకేదైనా మీరే చేయగలరు అని ఆయన వైపు చేతులెత్తితే. మూడవది, పాపం మన చేతిలో ఉండుట చూచి నువ్వు దాన్ని విడిచిన యెడల. అంటే మన చేతుల్లో ఒకవేళ దేవునికి ఇష్టం లేని పాపం, దేవునికి ఇష్టం లేని చెడు నడత ఏదైనా మన చేతుల్లో ఉంది అని అక్కడ మీకు అనిపిస్తే, ఆ పాపాన్ని అప్పుడే విడిచిపెట్టి, ఇక నేను చేయనయ్యా, వీటి జోలికి నేను పోనయ్యా, ఇలా నేను ప్రవర్తించనయ్యా, ఇక నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటానయ్యా అంటూ ఆ పాపాన్ని విడిచిపెట్టి మనం నూతన తీర్మానం చేసుకుంటే, అంత మాత్రమే కాదు మన గుడారములో నుండి దుర్మార్గాన్ని మనం కొట్టివేస్తే, అంటే దేవునికి ఇష్టం లేని చెడు నడత, దేవునికి ఇష్టం లేని దుర్మార్గం, దేవునికి ఇష్టం లేని ఏదైనా సరే, అది మాట చేత, చూపు చేత, క్రియ చేత, అది దేని చేతైనా, గుడారంలో ఉందది మన గుండె గుళ్ళో, దాన్ని మనం కొట్టివేయాలి, తీసేయాలి. అలాగే మనం చేయగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా మన దుర్దశ మనం మర్చేటట్టుగా మన దేవుడు చేయబోతున్నాడు. ఖచ్చితంగా మనం సంతోషిస్తాం, ఖచ్చితంగా మనం స్థిరపడతాం అంటున్నాడు. కనుక ఖచ్చితంగా దేవుడు మన దుర్దశ మర్చిపోయేటట్టు చేయాలన్నా, సంతోషించేటట్టు చేయాలన్నా, జీవితాలకు స్థిరతనివ్వాలన్నా మనం చేయాల్సిన ఈ పనులు మనం చేయగలమా? మనస్సు తిన్నగా దేవుని వైపు నిలిపి, చేతులు ఆయన వైపు చాపి, నువ్వే దిక్కయ్యా అని చెప్పి పాపం మనం విడిచిపెట్టేసి మన గుండె గుడిలో నుండి దుర్మార్గం, దేవునికి ఇష్టం చెడు చెడుతనం అంతా మనం దూరంగా తొలగించేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి మంచి దశ ఆరంభమగునుగాక, మంచి రోజులు మంచి పరిస్థితులు వచ్చునుగాక.
ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి, మేలులు చేయండి. ప్రభువా, నీ బిడ్డలకు మంచి రోజులు ఆరంభమగునట్లు దుర్దశ మర్చిపోనట్లుగా కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.